అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాత్. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక విషయం చెప్పారని అబూ అయ్యూబ్ అన్సారీ రజిల్లాహు అన్హు తెలియజేస్తూ ఉన్నారు. హజ్రత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం గారి యొక్క సంతానంలో నలుగురిని మనుషులని విడుదలంత పుణ్యం లభించాలి అంటే ఒక దువా ఉంది, అది గనక చదువుకుంటే ఇస్మాయిల్ అలైహిస్సలాం గారి యొక్క సంతానంలోని నలుగురి మనుషులని విడుదల చేపించినంత పుణ్యం, అంత పుణ్యం లభిస్తుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అని అబూ అయ్యూబ్ అన్సారీ రజిల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఏం చేస్తే ఆ పుణ్యం లభిస్తుంది అంటే ఒక దువా ఉంది, అది చదువుకుంటే ఆ యొక్క పుణ్యం లభిస్తుందని చెప్పడం జరిగింది. ఆ యొక్క దువా ఏమిటి అంటే లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లా షరీకలహు లహుల్ ముల్కు వల్హమ్దుల్లాహ్ వహువా అలా కుల్లి షయ్యిన్ కదీర్ అనేటువంటి ఒక దువా ఉంది. అది ఎలా చదవాలనేది నేను ఇక్కడ మీకు స్క్రీన్ పైన పెడతాను, మీరు చదువుకోవచ్చు. ఈ యొక్క దువా చదివితే కనుక అంత పుణ్యం లభిస్తుంది అని చెప్పడం జరిగింది. ఈ యొక్క పుణ్యంతో ఏం లాభం అని అనుకోవచ్చు కొంతమంది. ఈ యొక్క పుణ్యంతో ఈ యొక్క దువాల వల్ల, ఇటువంటి దువాల వల్ల పుణ్యం సంపాదించబడుతుంది అని అంటే ఈ యొక్క పుణ్యాలు మన యొక్క పాపాల నుంచి రక్షణ కోసం మరియు నరకం నుండి రక్షణ కోసం, అల్లా ఆగ్రహం నుండి రక్షణ కోసం మరియు ఇహలోకంలో జీవించే జీవన పద్ధతుల్లో మన అవసరాలకి అల్లా యొక్క సహాయం కోసం మరియు స్వర్గంలో అంతస్తులు పొందడం కోసం, అత్యుత్తమ స్థానం పొందడం కోసం, ఇలాంటి ఇంకా మనం చేసిన ఆరాధనలు అల్లా వద్ద ఈజీగా స్వీకరించబడటం కోసం, ఇలాంటి అనేక అవకాశాలు ఇటువంటి పుణ్యాల ద్వారా మనకి లభిస్తాయి. అందుకే పుణ్యాలు సంపాదించడం కోసం మనం బ్రతికి ఉన్నప్పుడు, మనం జీవించి ఉన్నప్పుడే ఈ యొక్క పుణ్యాలను సంపాదించడం కోసం ప్రయత్నించాలి. ఏది ఏమైతేనేమి, నేను ఆ సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను, అల్లా మీరు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఏవైతే దువాలు, జీవన పద్ధతులు, ఆరాధన పద్ధతులు మాకు తెలిపి ఉన్నారో, నేర్పి ఉన్నారో, ఖురాన్ ద్వారా ఇచ్చారో, వాటిని మేము తెలుసుకొని, నేర్చుకొని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సోదరులు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల. ఆమీన్.